I wanna move with you, boy. More time, I wanna move with you, boy. One more time. I love Bombay, I wanna fly with you, boy. One more time, I wanna fly with you, boy. One more time. Ooh, lokam ante boka poo totara. Nee ante bunde tunna preminchara. మనకు ఆయుధం ముళ్ళ బతుకు బాటలో పూవై నాట్యమాడరా సరదాగా మామా ఐసైపోతామా అంటే ఒక పూతోటరా నీ కంటి ముందే దున్న ప్రేమించరా నువ్వు కాదా చెప్తుంటే వినవే He do it. No. చాలా రోజులైంది కదా, ఎన్నో నెలయ్యాయి. నేను ప్లేస్కి వెళ్ళాను. అక్కడ మనం అనుకున్నట్టు ఉండదు. సెంట్రల్ జైలు, అది వేరే లోకం. అక్కడ మీ గురించి ఆలోచన. పవర్ రేంజర్స్ SPD, చెప్పరా. త్వరగా రండి, త్వరగా తీసుకురండి. రే కార్తీక్, సైట్ సూపర్వైజర్ రమేష్ పైన నుంచి కింద పడిపోయారా? ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చుగా. అక్కడికే పంపిస్తున్నాను రా, నీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను అంతే. త్వరగా వచ్చాయి, త్వరగా త్వరగా ఎక్కించండి. సరే, నేను అక్కడికే వస్తున్నాను. పెట్టే. సారీ అంకుల్. సారీ. ఏంట్రా బకెట్ నలా గుద్దేశావు? దీన్ని కడగడం కంటే కడక్కపోవడమే బెటర్ నాన్న. ఎల్లరేంటి? రేయ్, ఇప్పుడే క్లీన్ చేశానురా. నువ్వు కారు కొంటే ఇంత పెద్దది కొంటున్నావు, లేదా ఇంత బుజ్జిది కొంటున్నావు? నీకు స్టైలే లేదు నాన్న. పోరా. నేను కారులో వెళ్తుంటే అందరూ నా వైపు చూస్తారుగా, అయితే స్విఫ్ట్ కార్ కొను, సూపర్ గా ఉంటుంది. స్క్విరెల్ లాగా 2 లైన్స్ ఉంటాయి. సరే కొంటాను. ఆగాగు, వెయిట్ నాన్న. నువ్వు ఇలాగే లాస్ట్ టైం చెప్పావు, కొనలేదు. ఈసారి డెఫినెట్ గా కొంటాను రా. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, హాస్పిటల్కి వెళ్ళాలి. నువ్వు వెళ్ళరా, నేను రాను. రే, స్విఫ్ట్ బ్లాక్ స్క్విరెల్ లైన్స్. సరే కొంటాను. ప్రామిస్? ప్రామిస్. అయితే రాసి సైన్ పెట్టు. ఎక్కడ? ఇక్కడ. రా రా, రాయ్ రాయ్, సైన్ పెట్టు. కాఫీ చక్కరే సర్గా వేసాను. థ్యాంక్స్. ఏంటి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారా? మరి చావుకు వచ్చినప్పుడు ఏడవకుండా పెళ్లికి వెళ్ళినప్పుడు ఏడుస్తారా? అటు చూడు, అందరూ ఎలా ఏడుస్తున్నారు. నువ్వు ఏడవరా? ఇప్పుడు నువ్వు అక్కడే వెళ్ళిపోయావా? ఇళయరాజా గారు ఇక్కడ వాయించకండి. ఏంటి ఒక అమ్మాయిని చూస్తే లోపల నుంచి ఇళయరాజా మ్యూజిక్ వినిపిస్తుందని చెప్పానుగా, తను వచ్చింది. ఓ నీకు వినపడిందా? లేదే. అటు చూడు. ఏంటో తను చెప్పకుండా వెళ్ళిపోతుంది. రేయ్ వస్తానండు. ఇలాంటప్పుడు ఎవరు చెప్పి వెళ్ళరా? Karthik, hey Krishna, Dada, Karthik, Dada, Dad. Hey. Super, ah? Velipadu, vidu? Yeah, eppudu velipadu. Ee sare Mahendra, baaga kashtapaddadra. హలో సంధ్య గారు ఉన్నారా? సంధ్యనే మాట్లాడుతున్నాను. మీరు? నైస్. హలో ఏంటి హలో? మీ పాటికి మీరు బండి గుద్దేసి వెళ్ళిపోతే కనిపెట్టలేము అనుకున్నారా? అసలు ఎవరు? ఏ నెంబర్ కావాలి మీకు? ఎంత కష్టపడి నెంబర్ కనిపెట్టాను. పైన ఒకడు కళ్ళు తిరిగి పడిపోయాడు. సరే ఆ సంగతి వదిలేండి. నిన్న మీరు కంచర్పాలెం వచ్చారా? అవును వచ్చాను. నెంబర్ 5 సాంస్క్రిట్ కాలేజ్ పక్కింటికి వచ్చారా? అవును. ఒక డెత్కి వచ్చారా? అవును తెలిసిన వాళ్ళు. ఐఎమ్ వెరీ సారీ, అక్కడే మీరు నన్ను గుద్దేశారు. ఐ మీన్ నా బండిని గుద్దేశారు. అండ్ ఇట్స్ అ బిగ్ డెంట్. లేదు ఏంటి లేదు, ఇట్స్ అ డెంట్. సరే ఎక్కడ గుద్దాను? అది మీరు డైరెక్ట్ గా వచ్చి నా డెంట్ చూసి చెప్పాలి. ఓకే సరే సరే వస్తాను. సంధ్య, ఎవరే ఫోన్ చేసింది? నా కార్ గుద్ది డ్యామేజ్ అయిందని ఎవడో అంటున్నాడు. వెళ్ళి చూసిస్తాను. ఆల్రెడీ గుద్దేశావు కదా, మళ్ళీ వెళ్ళటం దేనికి? జస్ట్ రిలాక్స్. ప్రాబ్లం ఏంటో డైరెక్ట్ గా వెళ్ళి చూసి రావచ్చు సార్. రావచ్చు. ఇటు రండి సార్, నేను పార్క్ చేస్తాను. ఓకే ఓకే సార్. సార్ గుద్దేశారు సార్. నైస్. ఓకే థ్యాంక్ యూ. హాయ్, నేనే మీకు కాల్ చేశాను. మీరు ఆ రోజు కార్టింగ్ ఆ రోజు గుద్దారు, ఇప్పుడు గుద్దారు. బట్ వాయ్? ఎక్కడ గుద్దాను? లుక్ ఏమైందో చూడండి. ఇట్స్ అ బిగ్ డెంట్. సరే ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? ఇక్కడికైనా మెకానిక్ వస్తా అన్నాడు. రండి ఏం చేద్దాం, లోపల కూర్చొని డిసైడ్ చేద్దాం. ప్లీజ్ కమ్ కమ్. బయటే వెయిట్. రండి కూర్చోండి కూర్చోండి. ఏం తీసుకుంటారు? టీ వద్దు థాంక్స్. కాఫీ అలవాట్లేదు. అయితే మిల్క్ షేక్ తీసుకోండి. అలవాట్లేదని చెప్పలేరు. లుక్ డెఫినెట్ గా గుద్దుండను. నేను మంచి డ్రైవింగ్ స్కూల్ లోనే నేర్చుకున్నాను. అక్కడ నేనే ఫస్ట్. రేస్ ఏమైనా పెట్టారు అక్కడ? నో, ఇన్ఫాక్ట్ నేను 1 వేలో కనీసం నడిచి కూడా వెళ్ళను. 1 వేలో నడవచ్చే, తప్పులేదే. ఇవన్నీ కాదండి, నేను ఎలా మీ కార్ని గుద్దేనో చెప్పండి. టెల్ మీ. ఇట్స్ అ బిగ్ స్టోరీ. మీ మొబైల్ ఇవ్వండి. ఎందుకు? ఇవ్వండి. ఐఫోన్. కేర్ఫుల్. ఓకే, ఇది మీ కార్, ఇది నా కార్. ఒక ఇడియట్ మీ కార్ ముందు ఇలా పార్క్ చేశాడు. మీరు ముందుకు రాలేక ఇలా రివర్స్ వస్తూ నా కార్ని గుద్దేశారు. నా కార్ రివర్స్ లో వస్తే మీ కార్ ఫ్రంట్ లో కదా గుద్దుండాలి. సారీ మిస్టేక్. ఇది యాక్చువల్ గా ఇలా ఉంది. ఇది మీ కార్, ఇది నా కార్. ఇప్పుడు అదే ఇడియట్ మీ కార్ వెనక పార్క్ చేశాడు. వెరీ డిఫికల్ట్ యు నో. మీరు వెనక్కి వెళ్ళలేక ముందుకు వచ్చేటప్పుడు స్లైట్ గా నా కార్ లెఫ్ట్ లో గుద్దేశారు. లెఫ్ట్ లో గుద్దాను అంటున్నారు, కానీ మీ కార్ రైట్ లో కదా డ్యామేజ్ అయింది. అదంతా నాకు తెలియదండి. ముందుకు వెనక వచ్చేటప్పుడు గుద్దేశారు అంతే. అబద్ధం చెప్తున్నారు. నేను డెఫినెట్ గా గుద్దలేదు, నాకు బాగా తెలుసు. ఒకవేళ నేను గుద్దుంటే నేను ఏం చేయాలో చెప్పండి, చేసేస్తాను. విల్ ఫినిష్ టాప్. ఏం చేస్తుంటారు? ఐఎమ్ ఏ డాక్టర్. డాక్టర్? ఏ హాస్పిటల్? సౌత్ క్రెస్ట్ మిషన్. సౌత్ క్రెస్ట్ మిషన్. ఓకే లుక్, నాకు డాక్టర్స్ అంటే మర్యాద ఎక్కువ. ఈ డెన్ ప్రాబ్లం ఏదో నేను సాల్వ్ చేసుకుంటాను. మీరు మిల్క్ షేక్ తాగి బయలుదేరచ్చు. ఏదైనా అవసరం అయితే మీ హాస్పిటల్కి వస్తాను. థ్యాంక్ యూ. మిల్క్ షేక్ వద్దు, థ్యాంక్స్. అయ్యో అమ్మా చంపేస్తుంది. రే ఏంట్రా ఎంతసేపు అయినా ఇంకా రాలేదే? వస్తుందిరా, ఎన్ని పనులుంటాయి నీలాగా. అంత లేవలే కృష్ణ. ఏంటి తను వస్తుందిరా? ఓ వస్తుందిరా, వస్తుంది. రే రావట్లేదురా. హాయ్, గుర్తున్నానా? మీ కార్ దేంతో ఓకే కదా? యా ఇట్స్ ఓకే. వీళ్ళ నా ఫ్రెండ్స్ కృష్ణ, ఉత్తర, శివ. హాయ్. ఓకే, నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పండి, ఏంటి విషయం? యా ఓకే, తనతో నేను పర్సనల్ గా మాట్లాడాలి. మాట్లాడరా? పర్సనల్ గా రా. అది అంతేనా? అంతే, నీకు చాలా పనులున్నాయి అన్నావుగా, పో. బాయ్ బాయ్. చెప్పండి, పర్సనల్ మ్యాటర్ ఒకటి చెప్పాలి. మీకు ఏదైనా ప్రాబ్లమా? లేదు, అలా కాదు, చెప్పడం ఎలాగో తెలియట్లేదు. కావాలంటే నన్ను ఇంకో డాక్టర్ని సజెస్ట్ చేయమంటారా? నేను పీడియాట్రిక్ వార్డ్ లో ఉన్నాను. ఏదైనా ఓపెన్ గా చెప్పండి, డాక్టర్స్ దగ్గర ఏమీ దాచకూడదు. పర్వాలేదు, చెప్పండి. నైస్, కరెక్ట్. ఓ కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? ఇప్పుడు చెప్పండి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? వాట్స్ ద ప్రాబ్లం? రాత్రి అయితే నిద్ర పట్టట్లేదు. కళ్ళు మూసుకుంటే చీకటిగా ఉంది. కళ్ళు తెరిచి చూస్తే పైన ఫ్యాన్ తిరుగుతోంది. లేచి బయటికి వెళ్ళి చూస్తే ఎవ్వరూ లేరు. ఒకే ఒక లైట్ మాత్రం ఆఫ్ అయి వెలుగుతోంది. దూరంగా ఒక కుక్క మురుగుతోంది. It's very strange. No, it's not strange. రాత్రి పూట మా ఇంటి దగ్గర ఇలాగే ఉంటుంది. ఇట్స్ వెరీ కామన్. ఆ టైంలోనే ఆలోచన చూశాను. కూర్చొని ఆలోచించాను, పడుకొని ఆలోచించాను, నుంచొని ఆలోచించాను, వంగుని ఆలోచించాను. ఎలా ఆలోచన చూసినా ఒక్క విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతోంది. నాకు మీరు బాగా నచ్చారు, మనం పెళ్లి చేసుకుందాం. అదే, నాకు మీరు బాగా నచ్చారు, మనం పెళ్లి చేసుకుందాం. వాట్సే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నారు? సింపుల్, మీకు నేను నచ్చానని చెప్పండి, అంతే. ఏమంటారు? నేను వెళ్తున్నాను. ఓకే, నెక్స్ట్ టైం. సారీ. Hi. Yes. What's your name? Iman. What? Iman. Oh. Yes. Iman, ra. Yes. Ra. Yes. Excuse me, yes. Mr. Naushad. Shweta? Yes. Vella unnadu. No, thank you. Mr. Naushad ni kalvali. Ayana ikkada leru. Koddi rojuluga office kuda raavatam ledu. have anything? Yeah, I'll be going tomorrow. You just wait, I'll come. Yeah, okay. I'm going to go. Who? Naveen Varlanani. Na bhare ke idane. Na koduku Naveen ne. Car to guddesi. Na koduku poyadu. Sorry, case court lo undi. Jarigindi oka accident. మీరెందుకు ఇక్కడికి? ఇది ఆఫీస్, నేను వర్క్ చేసే ప్లేస్. నా కొడుకు పోయాడు. నాకు అర్జెంట్ పని ఉంది, తర్వాత కలుద్దాం. నా కొడుకు పోయాడు. Okay. Excuse me, doctor. Hi. Sign, please. Yeah. Hi. Hi. What's happening? What do you do is actually? Hello. మరంతేగా 1 minute. మరి మీరు కెమెరా నుంచి కూడా ఫోన్లో చేస్తారా? ఓ ఎందుకు నన్ను ఫోటో తీస్తున్నారు? నా సైడ్ నుంచి నేను రెడీ అవుతున్నాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫోటో పెద్ద పెద్ద బ్లోబ్స్ కాకపోయినా అట్లీస్ట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయినా నా దగ్గర ఉండొద్దు, అందుకని. ఏంటి సడన్ గా పెళ్లి గిల్లి అంటున్నావు? సడన్ గానా? ఆ రోజు చెప్పానుగా, ఇంకోసారి మళ్ళీ ఆలోచించి చెప్తున్నాను అంతే. ఏ అమ్మాయిని చూసినా ఇదే మాట చెప్తావా? చీచి, నో. నిన్ను చూసినప్పుడే చెప్తున్నాను. నేను నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? గివ్ మీ వన్ గుడ్ రీజన్. వన్ రీజన్? ఐ కెన్ గివ్ యూ 100 రీజన్స్. ఫస్ట్, నువ్వు అందంగా ఉంటావు. తెలుసు. బాధలో కూడా చాలా అందంగా ఉంటావు. సో నీకు ఓర్పు చాలా ఎక్కువ. నాకు అసలు ఓర్పే లేదు. నీకు అసలు కోపమే రాదు. నా కోపం ఎలా ఉంటుందో నీకు తెలీదు, తెలుసుకోవాలనుకో. ఓకే ఓకే ఓకే, వదిలే. నువ్వెందుకు నన్ను పెళ్లి చేసుకోకూడదు? ఒకే ఒక్క కారణం చెప్పు. ఒకటేంటి? 100 ఉన్నాయి. 100. మొదటిది, నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మిగతా 99 అదే. అవును, నీకెంకేం పని లేదా? ఓ మై ప్రొఫైల్. నేను ఒక ఆర్కిటెక్ట్ ని. డాబా గార్డెన్స్, కంచర్పాలెం, అకేపాలలో నా ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. యాక్చువల్లీ నేను చాలా బిజీ. లుక్, నాకు చాలా పని ఉంది. సరే, ఇది హాస్పిటల్, ఇక్కడ ఇలా బిహేవ్ చేయకూడదు. మళ్ళీ డీసెంట్ గా చెప్పను, ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. హాయ్ సిద్ధు, ఎలా ఉంది ఇప్పుడు? హౌ ఆర్ యు? కాఫ్ తాకిందా? చెప్పు, తాకిందా? సరే, ఓకే. ఇది ఏమైంది? ఇక్కడేం పని? ముందు బయటకెళ్ళు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, చెప్పేసి వెళ్ళిపోతాను. చెప్తే నువ్వు నమ్మవు. నిన్న రాత్రి హాయిగా నిద్రపోతున్నాను, సడన్ గా ఏదో సౌండ్. ఏంటని కళ్ళు తెరిచి చూస్తే పైన సీలింగ్ అంతా నీ ఫేసే. మీ ఇంట్లో ఫ్యాన్ లేదా? నిన్ను చూసిన ప్రతిసారి లోపల నుంచి ఇళయరాజా గారి మ్యూజిక్ ఫుల్ గా వాయిస్తున్నారు. ఫుల్ రీ రికార్డింగ్. నువ్వు ఇళయరాజా గారి మ్యూజిక్ వింటావా? కేవి మహాదేవన్. ఓ, అయితే నీకు నన్ను చూసినప్పుడల్లా మహాదేవన్ వాయిస్తున్నారు. నేను తర్వాత వస్తాను, ఓకే? నేను తర్వాత వస్తాను, ఓకే? హాయ్, హౌ ఆర్ యు? వాట్ యు రీడింగ్? ఓ హే, ఇప్పుడు కూడా నేను చూస్తేనే నాకు ఎలా ఉందో చెప్పనా? నా లోపల కలర్ఫుల్ గా కొన్ని వేల బటర్ఫ్లైస్ ఎగురుతున్నట్టున్నాయి. నీకెలా ఉంది? ఎన్ని బటర్ఫ్లైస్? అలా ఉంది, చాలా. నమ్మలేదు కదా? వాచ్ ఇట్. No, uncle. Karthik. Yella undi? Superb. Once more. Tarvata. Ni parenti? Shanti. 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 ఈ అక్కతో నన్ను పెళ్లి చేసుకోమని చెప్పవా? డోంట్ వరీ కార్తీక్, అక్క చేసుకోపోతే నేను నిన్ను చేసుకుంటాను. నువ్వా? కానీ కొంచెం వెయిట్ చేయాలి. నో 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 నో, నేను సంధ్యని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. ఏంటిది మరి ఇంత జలసియా? తను నన్ను పెళ్లి చేసుకుంటాననేసరికి నీకు కోపం వచ్చింది. దానికెందుకు వాళ్ళిద్దరిని పిలుచుకొచ్చావు? రాత్రులకు నిదురే నిదురంట, ఈ కలలు కలలు దిలీపోనే పోవంట, ఎద తపనలు తపనలలో కరిగి కరిగేనా, కలతల పుల తలపులలో మునిగి మునిగేనా, ఈ రాత్రులు రాత్రులకు నిదురే నిదురంట, ఈ కలలు కలలు దిలీపోనే పోవంట, ఎద తపనలు తపనలలో కరిగి కరిగేనా, కలతల పుల తలపులలో మునిగి మునిగేనా, నీవేలే నీవేలే నా జీవం అన్నది, నీవేలే నీవేలే నా సర్వం అన్నది. నా కొడుకు పోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు మాత్రం హ్యాపీగా ఉన్నారు. ఇక్కడెందుకు, లోపలికి రండి. నా కొడుకు పోయాడు. లుక్ మిస్టర్ ఈశ్వర్, ఇట్స్ ఓవర్. కేసు కోర్టుకు వచ్చి అంతా అయిపోయింది. అది నేను కావాలని చేసింది కాదు, తెలియకుండా జరిగిపోయింది. ఇట్స్ అన్ యాక్సిడెంట్. నా కొడుకు ఎందుకు పెద్దడైన తర్వాత వాడు చాలా గొప్పవాడు అవుతాడు అనుకున్నా. నేను చేయలేకపోయినవన్నీ వాడు చేస్తాడనుకున్నా. దూరం చేసేసావు. వై మై సన్? ఏం కావాలి మీకు? నా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? నా బాధ మీకు అర్థం కావట్లేదు. ఐఎమ్ వెరీ సారీ. ఇంకెప్పుడు మీరు ఇలా రాకండి, బాగోదు. ప్లీజ్. నా బాధ మీకు ఇంకా అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నా బాధ మీకు అర్థం కావాలి. అర్థం కావాలంటే బెదిరిస్తున్నారా? మీకు నా బాధ అర్థం కావాలి. ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? వెళ్ళు. నా దగ్గర ఉన్నదంతా తీసుకుని నన్నే పోవని తిడుతున్నావా? తిట్లేదే, నువ్వే గొడవ చేస్తున్నావు. నే గొడవ చేయట్లేదే. హలో అంకిల్. ఇమాన్, లోపలికి వెళ్ళు. నీ కొడుకును మాత్రం ముద్దు ముద్దుగా పెంచుతున్నావు. హే, స్టాప్ ఇట్. కానీ నా కొడుకు, నీ కొడుకుని నీ నుంచి దూరం చేస్తా. రా, నీ కొడుకుని పోగొట్టుకుని నువ్వు నాతో పాటు శ్మశానంలో కూర్చో. అప్పుడు అర్థమవుతుంది నీకు నా నొప్పి, నేను పడే బాధ. పోరా, నీకు నా బాధ తెలియాలి. అక్కడెవరూ లేరు, వాళ్ళు వెకేట్ చేసి చాలా రోజులైంది. ఏ మెల్లిగా. హాయ్ డాక్టర్. హాయ్. నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పానా? నీకోసం రాలేదే, నేను శాంతి కోసం వచ్చాను. డాక్టర్ ఏమైందో తెలుసా? చెప్తే మీరు అస్సలు నమ్మరు. కార్తీక్ కి ఫుల్ పవర్, అందుకే నేను స్పైడర్ మ్యాన్ పెయింటింగ్ వేస్తున్నా. చాలు ఫేక్ చెప్పమను. శాంతి వెళ్ళి పడుకో. ఏయ్ సంధ్య, నిన్న నాలో ఎన్నో యాక్సిడెంట్స్ ఉన్నట్టుండి కార్ ఎక్కడడం, బైక్ ఎక్కడడం, కానీ నాకు మాత్రం ఏం కాలేదు. ఇంత పవర్ నాలో ఉందని నిన్నటి వరకు నాకే తెలియదు. ఈ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, చిరంజీవి వీళ్ళందరికి ఉంటుందే అలాంటి పవర్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఇదంతా నీ వల్లే. నిన్ను చూసినప్పటి నుంచే నాలో ఇలా జరుగుతుంది. ఫుల్ పవర్. ఉదాహరణకి ఆ కిటికీలోంచి నేను దూకాననుకో, ఏమవుతుంది? చస్తావు. అది మాత్రం జరగదు. నేను చావునే మోసగించగలను. ఐ కెన్ చీట్ డెత్. ఓ అలాగా, అయితే ఓ పని చెయ్యి, ముందు వెళ్ళి దూకు. ఎమర్జెన్సీ వార్డ్ కిందే ఉంది, డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి పడతావు. నువ్వు మార్చర్ రెడీగా పెట్టు. సిస్టర్. ఎస్ డాక్టర్. బాడీకి ఫోన్ చేసి డైరెక్ట్ గా ఒక బాడీ వస్తుందని చెప్పు. చెప్పు. ప్లీజ్ గో. Wait, I'll be back. చెప్పరా కృష్ణ. రే కార్తీక్, తరుణ్ సినిమాకి 2 టికెట్లు తీసుకున్నాను, వచ్చి పికప్ చేసుకుంటాను. వేర్ ఆర్ యు? బిల్డింగ్ మీద నుంచి దూకబోతున్నాను రా. ఇట్స్ ఆల్ రైట్. ఎప్పుడు దూకబోతున్నావా? 9th ఫ్లోర్. 9th ఫ్లోర్? అవునరా, 9th ఫ్లోర్. రే ఓకే, తరుణ్ సినిమా లేకపోతే మహేష్ బాబు సినిమాకి వెళ్దాం. ఏమంటావు? నేను ల్యాండ్ అవగానే ఫస్ట్ నీకే ఫోన్ చేస్తాను. ఓకే? ల్యాండ్ కార్తీక్. ఏంటి ఆటలుగా ఉందా? నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను, దూకేస్తాను. చెప్పాక దూకు. డాక్టర్ శాంతి, శాంతి సినీ డాక్టర్ ని పిలవండి. ప్రెషర్ చెక్ చేయండి తొందరగా. సంధ్య, ఐఎమ్ సారీ ఇలా జరుగుతుందని. నేను వెళ్ళిపో, ఇక్కడ ఉండకు. ఒక ప్రాణాన్ని కాపాడటం ఎంత ముఖ్యమో నీకు అర్థం కాదు. నీకన్నీ జోకులే, ఆటలే. ముందుకి నుంచి వెళ్ళు. ఇంకెందుకు నించున్నావు? రా, పెళ్లి చేసుకుందామని పిలవడానికా? ఈ బటర్ఫ్లైలు చూపించడాలు, బిల్డింగ్ నుంచి జంప్ చేయడాలు ఇంకెవరితో నేను పెట్టుకో. ముందు డాక్టర్ కి చూపించుకో, సైకియాట్రిస్ట్ కి చూపించుకో. ప్లీజ్ గో. సంధ్య, నా బుర్ర హీట్ ఎక్కే లెవెల్కి విపరీతంగా తిట్టిందిరా. కానీ తను ఏడుస్తూ తిట్టిందిరా. మరి నువ్వు నవ్వుతూ చెప్తున్నావు. తను తిట్టిన దాంట్లో అర్థం ఉందిరా. ఓ, అందుకే ఏమనలేకపోయాను. నీకు ఆ చిన్నపిల్ల శాంతి తెలుసు కదా? తెలీదే. వెరీ స్వీట్ గర్ల్. పైగా నన్ను పెళ్లి చేసుకుంటానంది. ఆ నిమిషాన నేనే ఏం చేయాలో తోచక తన్నుకుంటున్నాను. నాకే అలా ఉన్నప్పుడు పాప సంధికి ఎలా ఉంటుంది చెప్పు? వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. అందుకే యాడో నేను వదిలేశాను. చూసుకోరా, పడిపోతావు. అసలు ప్రాబ్లం అదేరా, తను చూస్తే నాకు మాటలు రావట్లేదు. యాక్చువల్లీ తను నన్ను ఎందుకు తిట్టినట్టు? నేను తనకి బాగా నచ్చాను కాబట్టే ఉత్తి కారేసింది. దట్స్ ఓకే రా. ఇట్స్ నాట్ ఓకే. ఓకే, మ్యాజిక్ చేసి మోసం చేస్తున్నాను అంది. ఏదిరా మోసం? సీతాకోక చిలుకలు ఎగినట్టు చూపించాను. అది మోసమా? ఇప్పుడు అక్కడ కృష్ణ తను ఒక విషయం చెప్పిందిరా. నాకు మతి స్థిమితం లేదట, వీళ్ళొక సైకియాట్రిస్ట్ ని కలవాలట. కృష్ణ, నేను వెళ్ళి డాక్టర్ చూపించుకోవాలా? నీకు ఇళయరాజా మ్యూజిక్ వినిపిస్తుంది కదా? యా డాక్టర్, ఫుల్గా ఇళయరాజా. తను చూసినప్పుడల్లా మనసు నుంచి తన్నుకొని బయటకు వచ్చేస్తుంది. ఓ, ఏ పాట? చూపే ఓ నీ చూపే, తాకే ఓ నన్ను తాకే, ఓ తారే. ఆత్మహత్యా ప్రయత్నం ఏమైనా చేసావా? నో కార్తీక్, ఐ మెంట్ నీ వల్ల డెత్ ని చీట్ చేయడం వీలవుతుందని చెప్పావు కదా. బిల్డింగ్ నుంచి దూకడానికి ప్రయత్నించావా? సావుని ఎదిరించగలనని? ఓ, బిల్డింగ్ నుంచి దూకాలని చూసావు. యు నో వాట్, ఐ థింక్ యు ఆర్ ఇన్ లవ్. ఇదే డాక్టర్ నేను అందరికీ చెప్తున్నాను, కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అసలు ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. ఇలాగే 20 years ago 1980s లో నాకు ఆ పాట వినిపించింది. ఏ పాట? నా హృదయమంత నీవే పూరించు దేవి రావే. నైస్ సాంగ్ డాక్టర్. ఇళయరాజా, శోభ కూడా యాక్ట్ చేశారు కదా. ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ లవ్, కానీ ఏ అమ్మాయి నన్ను లవ్ చేయలేదు. అయ్యో, ఓ మై గాడ్, బాగా నొప్పి పుట్టుంటుంది. లుక్, అదంతా వదిలే. నువ్వు చేస్తున్నది కొంచెం ఓవర్గా ఉంది. వెరీ వెరీ ఫిల్మీ. anta cinema pakke love doctor love నువ్వు ఏ రోజైనా తన కళ్ళలోకి సూటిగా చూసి నీ మనసులో ఉన్నది చెప్పావా? లేదు డాక్టర్, తను నన్ను చూస్తేనే పారిపోతుంది, ఇక తన కళ్ళలోకి చూసి ఏం చెప్తాను? ట్రై చేయి, డెఫినెట్ గా ప్రేమిస్తుంది. ఇలాగే నేను ట్రై చేసి చివరికి కృష్ణుడి గుళ్ళో తన కళ్ళల్లోకి సూటిగా చూశాను, చూసి ధమాలని కాళ్ళ మీద పడ్డాను, అంతే. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు, ట్విన్స్, బాలకృష్ణ అండ్ రామకృష్ణ. ఎవరిలా ఉంటారు డాక్టర్? అలాగే బాగా తెలివైన వాళ్ళు. Very nice, brilliant, excellent, fantastic, superb, doctor. JP thanadu chusi show. Yeah, that's the spirit. Go for it. Krishnudu gullo na Catholic Church. Brothers and sisters, okko varam, okko guest ikkadikochi tana manasuloni bhavalni manato share cheskuntaru. Ee varam we have a special guest for you, Mr. Karthik. Hi. Good evening, friends. నా పేరు కార్తిక్. నేను మీతో ఒక విషయాన్ని మనసు విప్పి మాట్లాడడానికి వచ్చాను. నాకు ఇలా మైక్లో మాట్లాడడం అలవాట్లేదు, ఐఎమ్ సారీ. నేను ఫాదర్ లాగా గొప్ప విషయాలు ఏం చెప్పను, అవన్నీ నాకు తెలియదు కూడా. ఐఎమ్ స్మాల్ బాయ్. యాక్చువల్గా నేను క్రిస్టియన్ని కాదు. అయితే ఏంటట హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇప్పుడు అదా ముఖ్యం? ఐ రైట్ ఫాదర్? ఎస్ ఎస్, నేను చెప్పేది కరెక్టే కదా? వాట్ యు సే? చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఇప్పుడు అన్ని మతాల్లోనూ దాగున్న నిజం ఒకే ఒక్కటే, ప్రేమ, లవ్. ఫాదర్? Yes, yes. Anybody for love? Yes. ఇప్పుడు మనకొకరు నచ్చారనుకోండి, మనం వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాం, అంతే కదా? చెప్పండి. ప్రతిఫలంగా మనం వాళ్ళ నుంచి ఏం ఆశిస్తాం? ప్రేమే కదా, ద్వేషం కాదుగా? ఏం ఫాదర్? నో నో, నాట్ అట్ ఆల్. నో 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 నో. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ చర్చ్లో నాకు బాగా నచ్చిన ఒక అమ్మాయి ఉంది. తన పేరు ఇప్పుడు నేను చెప్పను. నో టెన్షన్, నో టెన్షన్. మిస్టర్ కార్తిక్. యా ఫాదర్. 1 మినిట్ ప్లీజ్, కొంచెం జస్ట్ 2 మినిట్స్ ప్లీజ్ 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 మిస్టర్ కార్తిక్. మీరేం తప్పుగా అనుకోకండి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే జీసస్ ముందు నా మనసులో ఉన్నదంతా చెప్పడానికి, మీరంతా కన్ఫెషన్ చేసేటట్టు నేను నా ప్రేమను తెలియజేశాను. ఇప్పుడు ఆ అమ్మాయి దాన్ని అంగీకరించి తన ప్రేమను తెలియజేస్తే నేను తన్ని బాగా చూసుకుంటాను. బ్రదర్స్, తను కాపాడతాను. మై ప్రామిస్, జీసస్ ప్రామిస్, ఫాదర్ ప్రామిస్, మదర్ ప్రామిస్. 2 మినిట్స్ ఉండి ఫినిష్ చేస్తాను. That was interesting. Very inspiring too. లోపలికి ఎలా వచ్చారు? తలుపు తీసే ఉంది. నౌషద్ ఎక్కడ? మీరు తెలుసు. నౌషద్ గురించి నాకు తెలియదు. ఆఫీస్కి వెళ్ళాను, మీకు తెలుసు అని చెప్పారు. ఆయన తెలుసు, పర్సనల్గా టచ్లో అయితే. ఆఫీస్లో పెద్ద టచ్ లేదు నాకు. ఈ మధ్య ఫోన్ కూడా చేయలేదాన్ని. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారా? షూర్. చెప్పండి నారాయణ. మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక ఆయన వచ్చారు, మీరు ఆయనకి బాగా తెలుసట. address and phone number. Be careful. Okay, thanks. Hi, may I come in? Yeah. Ah. No, no bite kena. Okay, bye. Tara tostan. Hey, lopra. Oh yeah. Church lo nee ishtam vachinattu baagi enduku na parvatisa? Parvatisana? Na manasu lo unnadega cheppanu? Nonsense. Paiga daniki andaru oppukunnaru ga. Vadu bundu. Oh. Good. Chanutone kottavu kadu. Love is developing. Oka mukkiyamaina vishayam cheppi nenu vellipotanu. Cheppi vellu. Ippudu nannu vellamattavu. Kaani repu ముక్కుమౌ తెలిని వాడిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని తాత అమ్మమ్మలై నోట్లో పళ్ళన్నీ రాలిపోయి బోసినోరుతో ఒవ్వొవ్వో అని చేతిలో కర్ర పట్టుకొని వణుకుతూ వచ్చి అప్పుడు ఆలోచిస్తావు, అరే రే మనం ఆ కార్తీక్ గానే పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది, మన మనసులో ఉన్న కోరికని చెప్పలేకపోయామే అని బాధతో ఏడుస్తావు. ఇట్ విల్ బి టూ లేట్. కానీ ఇప్పుడు నువ్వు ఓకే అని చెప్తే నీకు ఇష్టమైన చర్చ్, అది శాంతం చర్చ్ అయినా సరే వాటికన్ చర్చ్ అయినా సరే, నిన్ను తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాను, గాఢంగా లవ్ చేసుకుందాం, సంతోషంగా కాపురం చేసుకుందాం, పిల్లల్ని కందాం. కానీ మనకి ట్విన్స్, అందులో ఒకళ్ళు నీలాగా ఇంకొకళ్ళు నాలాగా. సరే వదిలే, ఇద్దరు నీలాగే. ఆ తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. అప్పటికి నువ్వు లవ్ మ్యారేజ్కి నో అంటావు, నేను ఎస్ అంటాను. ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టి మనం తాత అమ్మమ్మనమై నడవలేక ఒకరి భుజం మీద ఒకరు చేతులు వేసుకుని తెగ ప్రేమించేసుకుని సంతోషంగా ఉన్నప్పుడు, అప్పుడు నీకంటే ముందు నేను చచ్చిపోతాను. అప్పుడు కూడా నువ్వు ఏడుస్తావు. కానీ జీవితం ఎంత సంతోషంగా గడిచిపోయిందో తలుచుకుంటూ సంతోషంగా ఏడుస్తావు. అలా బాధగా ఏడవడం బెటరా, లేక ఇలా సంతోషంగా ఏడవడం బెటరా? విచ్ ఈస్ బెటర్? అయ్యో అర్థం చేసుకోదు. మొత్తానికి నాకు ఏడుపు తప్పదు, నువ్వు బయటికి వెళ్ళడం బెటర్. ఇప్పుడు నేను ఆ డోర్ దాటి బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి రాను. గుడ్. ఇంకోసారి ఆలోచన చెప్పు. ఆలోచించుకునే చెప్తున్నా, నువ్వు రావక్కర్లా. ఆర్ యు ష్యూర్? ఐఎమ్ వెరీ షూర్. అవుట్. ఓకే, చివరికి ఒకసారి చూసుకో. ఓకే. లాస్ట్ లో వెళ్తున్నా 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 పడిపోయా. సంధ్య, నేను సూపర్ మార్కెట్ లో నా ఫ్రెండ్ని కలిశాను. తన ఫ్రెండ్ నేను ఎక్కడో చూసిందట. ఆవిడికి నువ్వు నచ్చావట. వాళ్ళ అబ్బాయికి నిన్నిచ్చి పెళ్లి చేయాలని ఆశపడుతోంది. నేను ఓకే చెప్పేశాను. ఫిక్స్ అయిపోయారా? నీకు ఇష్టం లేదా? ఏ నీ ప్రాబ్లం? సీలింగ్ క్వశ్చన్ కంప్లీట్ చేస్తున్నా సార్. 1 మినిట్. హాయ్ హాయ్. కార్తీక్ ఉన్నాడా? కార్తీక్ ఎక్కడ లేడే. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఫోన్ చేసి చూడొచ్చుగా. ట్రై చేశాను, దొరకలేదు. ఎనీవే ఓకే. కనిపిస్తే ఏమన్నా చెప్పాలా? నో. గురించి ఆలోచిస్తున్నట్టును? లేదు. నా కోసం ఎవరో సైట్కి వచ్చారని విన్నాను. ఇస్ దట్ యు? హలో. నేను పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. అది చెప్దామనే వచ్చాను. నైస్. ఇదే ఎక్స్పెక్ట్ చేశాను. తర్వాత పెళ్లి చేసుకుంటాను, పిల్లల్ని కంటాను, ట్విన్స్ ని కంటాను. నో లవ్ మ్యారేజ్. వాడికి అరేంజ్ మ్యారేజ్ చేస్తాను. బామ్మని అవుతాను. వెయిట్ వెయిట్ వెయిట్. తల నెరిసి పళ్ళు ఊడిపోయి బోసి నోడితో వెవ్వెవ్వ అని కర్ర ఒప్పుకుంటూ వెళ్ళి మనవుల మనవరాలతో హాయిగా ఆడుకుంటాను. అండ్ యు నో వాట్, నీకంటే ముందు నేను పోతాను. అప్పుడు నువ్వు కూర్చునేడు. మన జాలీగా గడిపిన రోజులు తలుచుకొని సంతోషంతో ఓ అని పిచ్చి పిచ్చిగా ఏడు. నువ్వు పోతే నేనెందుకు ఏడవాలి? నువ్వే ఏడు నా కోసం. టచ్ చేయకుండా ఎలా? పెళ్ళి, పిల్లలు, ట్విన్స్, బోసునోరు. సరే, ఇదేదో ముందే చెప్పొచ్చు కదా. మరీ కష్టపడిపోయాను. ఈ అమ్మాయిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అమ్మాయిలా? ఎంతమంది? ప్రస్తుతానికి నువ్వు మాత్రమే, కానీ ఫ్యూచర్లో ఎప్పటికీ నువ్వు మాత్రమే. వన్ హగ్గీ ప్లీజ్ ప్లీజ్. కాల్లో తేలే పరిమళల్లా నా దరికిరా, తీగైవాలే మెరుపులాగా నా ఒడికిరా. మారేనా మోహాల దాహమే మధుమాసం గుండెల్లో ఉందమ్మా. తీరేనా కళ్ళల్లో మాత్రమే ఒక దాహం కమ్మింది క్షణం. అవునమ్మా ఏ కాంతం కుదుపుతున్నదే తరగని ఆశే, మదిలో నిండెనే హృదయం మారదే, ఒక సుఖం తీరదే. ఏకాంతం కుదుపుతున్నదే తరగని ఆశే, మదిలో నిండెనే హృదయం మారదే, ఒక సుఖం తీరదే. చిరుమొక్కై తాక్యావు పూవై, పూచావు నీవు పూదోటవే. పరువాన్నే కవ్వించి ముద్దై లాలించు నేర్పే నీ సంతమే. సఖి పేరు స్మరించు అన్నదే తలపును రేపెనే, నన్ను పెను వేసేనే. చిరుగాలి ఎదను తకెనే ప్రియ సఖి పేరు స్మరించు అన్నదే తలపును రేపెనే, నన్ను పెను వేసేనే. తీరాలే అంగాంగం ఎవరు కావాలి? ఇమాన్ ఫోర్త్ స్టాండర్డ్. ఫోర్త్ సి? కళ్ళజోడు ఉంటుందా? అవును, నా స్టూడెంటే. ఏంటి సార్ చాలా రోజులు స్కూల్కి రావట్లేదు? ఇంటిమేట్ చేసినా ఏ రెస్పాన్స్ లేదు. బై ద వే, మీరు తనకి ఏమవుతారు? తెలుసు తెలుసు. ఏంటి నౌషద్, ఇన్నాళ్ళకి మేము మీకు గుర్తొచ్చామా? అలాంటిది ఏం లేదండి, వచ్చాంగా. ఇంట్లో ఇమాన్ ఒకడే ఉంటాడు, వాడికి బోర్ కొడుతుందిగా. పాపం వాడిని చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. కొద్ది రోజులు ఇక్కడుంటే వాడికి బాగుంటుందని తీసుకొచ్చాను. అయ్యయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదండి. కొద్ది రోజులేండి, ఎన్ని రోజులు కావాలన్నా మీరు మా ఇంట్లో ఉండొచ్చు. ఇది మీ ఇల్లే అనుకోండి. వద్దురా, అది మాంజా కోసుకుంటుంది. నౌషద్, చిన్నప్పుడు మనం ఎంత అల్లరి చేస్తుంటాం. పిల్లలు కదా, వాళ్ళంతే. మీరు చూడండి. Wait. Ide main entrance. Okay? Right leg entry. Ra. Let's start. Ikkade mana hall. Itu vaipu. Yemi undadu. Empty. Neeke em kavalana pettukochu. Adu chudu. Akkade oka pedda guest room. నీ ఫ్రెండ్స్కి నా ఫ్రెండ్స్కి ఇదే లిమిట్, దాని దాటి రాకూడదు. ఓకే? అక్కడ ఒక అందమైన కిచెన్, అది నీ డిపార్ట్మెంట్. నేను వంట చేయను. ఇట్స్ ఓకే, మనం ఆర్డర్ చేసుకుందాం. వెనక వైపు ఒక పెద్ద బెడ్రూమ్ మన పిల్లలకి. ట్విన్స్, మనకి ప్రైవసీ కావాలి కదా, అందుకని కాస్త దూరంగా ఉంచుతాం. ఎంత కాల్ చేసినా వినపడదు. పిల్లలు, యా, మనకి పిల్లలు పుట్టే కొద్దీ రూమ్స్ కట్టుకుంటూ పోదాం. ఇటు కానీ లేదా ఇటు కానీ, వన్ బ్యూటిఫుల్ క్లినిక్ ఫర్ యూ. ఓకే? ఎలా ఉంది? నేను చెప్పింది నచ్చలేదా? చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ నిమిషం నా ప్రాణం పోయినా కూడా నాకేం బాధ లేదు. అయ్యయ్యో, అయితే ఈ ప్లాన్ మార్చాలనుకుంటానే. ఇప్పుడే కదా మొదలెట్టింది, అప్పుడే ఆపేస్తే ఎలా? సరే, అది వదిలే గానీ మీ నాన్నతో చెప్పి మన పెళ్ళి ఒక సంవత్సరం వాయిదా వేయమనొచ్చుగా. నేను నా ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేయొచ్చు, నువ్వు నీ కోర్సు పూర్తి చేయొచ్చు. ఒక్క సంవత్సరమా? చచ్చిన ఒప్పుకోను. నో వే. అప్పుడేవో వద్దన వెంటపడి లవ్ చేసావు, సరే అన్నాక 1 year ఆగమంటావా? పెళ్ళిన తర్వాత ఉందిరా నీకు. అయ్యో, అందుకే చెప్తున్నా, పెళ్ళిని ఒక సంవత్సరం వాయిదా వేయమని. సరే, నీకు వద్దు నాకు వద్దు. నీకే వద్దు, నాకు కావాలి. ఓకే, కానీ ఒక బెట్. అందులో నేను గెలిస్తే నేను చెప్పేది నువ్వు వినాలి, నువ్వు గెలిస్తే నువ్వు చెప్పేది నేను వింటాను. ఓకేనా? షూర్ గా నేను గెలుస్తాను. ఏం బెట్ చెప్పు. Ready? On your mark. Get set. Cheetah. On your mark. Get set. Go. Hey! 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 Losers. ఏం కాదుగా, ఓకే, యూల్ బి ఫైన్. నీకేం కాదు, ఓకే? నీకేం కాలేదు, ఓకే? నీకేం కాదు. ఎంతో కష్టపడి తీసుకొచ్చారు. ఆవిడ కరోటో డాక్టరీ అండ్ జుగ్లర్వెన్ కట్టడం వల్ల చాలా రక్తం పోయింది. మేమెంతో ట్రై చేసాం కానీ కాపాడలేకపోయాం. ఐఎమ్ సారీ. ఏమంటున్నారు డాక్టర్? సంధ్యని కాపాడలేకపోయారా? ఉండదు డాక్టర్, ఖచ్చితంగా తను బతికే ఉంటుంది. బై మిస్టేక్ ఏదైనా జరుగుండొచ్చుగా. నేను తప్పు మీదని చెప్పట్లేదు డాక్టర్, ఏదైనా పొరపాటు జరుగుండొచ్చుగా. ఒక్కసారి వెళ్ళి చూడండి డాక్టర్, ప్లీజ్. రే కృష్ణ, చెప్పరా వెళ్ళి చూడమని. ఐఎమ్ వెరీ సారీ, టేక్ కేర్. ఓకే డాక్టర్. డాక్టర్, రే ఇప్పుడేరా, ఒక గంట ముందు నాతో పాటు నవ్వుతూ సరదాగా సైకిల్ తొక్కింది. ఆ నవ్వు ఇంకా ఇప్పటికీ నా కళ్ళ ముందే ఉంది. రే ఒక చిన్న దారం రా, అది మెడకు చుట్టుకుపోయినంత మాత్రం చచ్చిపోతారా? అమ్మా, అది గాలిపాటు ఎగరేసే సన్న దారం, అది మెడకు చుట్టుకుపోతే నేను అప్పుడే తీసాను. మాంజా దారం కదా, కోసుకో. అమ్మని చూడరా. అమ్మా, ఊరికే నువ్వేడుస్తూ మిగతా వాళ్ళని ఏడిపిస్తున్నావు. నీకు హాస్పిటల్ పడదు కదా. ఉత్తరా, టేక్ అ రూమ్ నౌ. చిన్న సైకిల్ నాకిచ్చి పెద్ద సైకిల్ తను తీసుకుందిరా. అందుకనే తను ముందెళ్ళింది. నేను ట్రై చేశాను. నేను ముందెళ్ళుండాల్సింది. నేను ముందెళ్ళుంటే ఈ పెయిన్ తనకుండేది కదా. లేదురా, తను ఈ పెయిన్ తట్టుకోలేదు. రే పాపం ఎలా ఏడుస్తున్నారో చూడరా. వాళ్ళ అమ్మ నాన్న కదా. ఓకే, అంతేగా, అంత అయిపోయింది కదా. రే కృష్ణ, తనని తీసుకెళ్ళడానికి ఎవరైనా సాయం చేయాలి కదా. రే పదరా. రే రే వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కదా, నేను సైన్ చేయకూడదుగా? రే మా ఇద్దరికి పెళ్ళి అవ్వలేదుగా. ఇట్స్ ఓకేరా, పర్వాలేదు. అంకల్ మీరేంటి ఇలా? ఫోన్ చేస్తుంటే నేనే వచ్చాను. పర్వాలేదు కార్తీక్, కూర్చోండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? బాగున్నాను. నీ మోహం చూస్తేనే బాగా అర్థమవుతుంది. ఎంతకాలం ఇలాగే ఉంటావు కార్తీక్? లైఫ్ హెస్ట్ గో ఆన్. సంచే నా కూతురు అయినందుకు నేను గర్వపడుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ రియలీ హ్యాపీ. తను ఉన్నంత వరకు అందరికీ ఎంతో సహాయం చేసింది. ఇప్పుడు చనిపోయాక కూడా సహాయమే చేసింది. తను చనిపోతూ ఒక ప్రాణాన్ని కాపాడింది. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కార్తీక్. ఆగిపోబోయే ఓ గుండెకి బదులుగా తన గుండెని దానం చేసి ఒకరికి ప్రాణం పోసింది. సంధ్య నన్ను వదిలిపోలేదు. పేషెంట్ అడ్రస్ కావాలి. పేరు అడ్రస్ నోట్ చేసుకోండి. నంబర్ 45 5th క్రాస్ స్ట్రీట్, అక్షయ హోమ్స్, ఎంబీపీ కాలనీ, వైజాగ్ 28. ఎక్స్క్యూజ్ మీ, నౌషిద్దిల్ ఎక్కడుంది? F1. ఓకే థ్యాంక్స్. హలో, ఎవరు లేరు? రండి, కమ్. ఎక్కడికి వెళ్ళారు? ఇల్లు ఖాళీ చేశారు. చేటికి మాటకు మారుస్తూ ఉంటారు. మీరు వాళ్ళ పాత ఇంట్లో చెక్ చేశారా? సారీ, ఇక్కడ ఇంకెవరికైనా తెలుసా ఎక్కడికి వెళ్ళారు? నాకు ప్రతిదీ తెలుసు, కానీ ఇది ఒక్కటే తెలీదు. కాఫీ April 25th నా వెడ్డింగ్ డే. అందుకే ఆ కొరోడు సర్జరీ నాకు బాగా గుర్తుంది. ఆ పిల్లాడు నాకు గ్రీటింగ్ కార్డు కూడా పంపించాడు. ఇమాన్, ఇది మీకు హెల్ప్ అవుతుందేమో చూడండి. ఇమాన్, మూనార్. పెళ్ళే చేసుకోనని చెప్పు. మన వాళ్ళు 2 సార్లు పెళ్లి చేద్దాం అని ప్లాన్ చేస్తున్నారు. నువ్వు పైనుంచి దూకుతానని పతిమలవు కదా, అందుకే నా వల్ల ఒక ప్రాణం పోకూడదని. మన చూపులు నిన్నే చూడగా తనువే పొంగెను ఎగిసే కలగా మనసే దూకెను ఊరికే అనగా కొసరే కోరిక నిన్నే వెతకగా కోరి కోరి నిన్నే చేర కొంతకాలం కొంత దూరం కొంత విరహం మోచుకుంది హృదయం నిన్ను నేనే వెతుకువే కోసం తీరం కాచుకున్నది కాసే సిరి వెన్నెల కోసం భూమి వేచి ఉన్నది నావి చాటుకు ఇలా గీతం స్వరం ఎవరికి తెలుసు కను పాపల రాగం పలికే కలలెవరికి తెలుసు చెలియానే నిన్ను చేరగా వచ్చా దీపే దాహం తీరగా ఉన్నా నీ అడుగు జారగా నీతో కలిసెను చెలిని కొరకు చుక్కల చూపులు నిన్నే చూడగా ఒకరెప్పేమో తేనైపోయే ఒకరెప్పేమో చేరైపోయే రెంటికి మధ్యన కలలే సాధ్యమా చూడు బాబు బండి ఆగిపోయింది లోపల అడగండి. హలో బండి ఆగిపోయింది. ఎక్కడి నుంచి? వైజాగ్. చూడండి రెడీ చేయడానికి 2-3 రోజులు పడుతుంది సార్. వెంటనే కావాలి సార్. ఏంటి సార్ కనిపిస్తున్నాయి కదా ఎన్ని బళ్ళు? ఈశ్వర్ నువ్వా? ఏంటి అలా చూస్తున్నావు? గుర్తుపట్ల సయీద్ డిస్ట్రిక్ట్ మ్యాచ్లో ఫుట్బాల్ ఆడాం కదా మన ఇద్దరం కలిసి. ఏంటి బాస్ అలా చూస్తున్నావు? ఈశ్వరే కదా మరి. నేను సయీద్ మొత్తం మర్చిపోయినట్టున్నాడు. ఎప్పుడొచ్చా? మూన్నార్కి. ఇప్పుడే. ఏమైందిరా? ఇంజిన్కి వెళ్ళే వాళ్ళు కట్ అయిందన్న. ఒక్క రోజులో చేసి ఇచ్చేస్తాను. పద ఈశ్వర్, నువ్వు మా ఇంట్లోనే ఉండాలి సరేనా? ఎన్నేళ్ళైంది బస్సు నేను చూసి, ఎంత హ్యాపీగా ఉంది తెలుసా? నీకు గుర్తుందా, నువ్వు కనుక కమిటీలో నా గురించి గొడవ పడకపోతే నన్ను టీంలోనూ చేర్చుకునేవాడు కాదు, డిస్ట్రిక్ట్ మ్యాచ్ ఆడుండేవాడిని కాదు. అవును ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఈశ్వర్ నేనే బాస్. అవును నీకు పెళ్ళి ఓ పిల్లాడు కూడా ఉన్నాడు కదా, ఏం బాస్ వాళ్ళతో పాటు రాకుండా ఇంకెవరు దొరకనట్టు కుక్కని తీసుకొచ్చావు? అలాగే బాస్. చచ్చిపోయారు. సారీ బాస్. ఇదే బాస్ నా ఇల్లు. నా ఇల్లు అంటే సొంతది కాదు, మా ఓనర్ది. ఆయన కొచ్చిన్లో ఉంటారు, మేమే దీన్ని చూసుకుంటూ ఉంటాం, క్యాట్ టేకర్స్. తనే నా వైఫ్ రేష్మా. రైట్ రా 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 రా. వీడే నా కొడుకు రాజా. అంకుల్ హలో చెప్పరా. హలో అంకుల్. తన ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చాడు సరేనా, మనతో పట్టే ఉంటాడు, తనకు రూమ్ రెడీ చేద్దాం పద. అంతా చెప్తాను నువ్వు రా రా రా. మిస్టర్ నౌషద్, మీరు మీ బాధ నాకు అర్థమైంది. నా కొడుకు నాకు దక్కడనుకున్నప్పుడు ఆ బాధ నేను అనుభవించాను. దాదాపు నాకు దూరం అయిపోయాడు అనుకున్న నా కొడుకు నాకు దక్కడానికి కారణం మీ సంజయ్. సరదాగా పిల్లలతో గాలిపటాలు ఎగరేస్తూ సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాడు. డాక్టర్ మీరు ఎలాగైనా కాపాడాలి. యువర్ సన్ ఇస్ నాట్ అ నార్మల్ బాయ్, అది మీకే తెలుసు. అతనికి వచ్చిన వ్యాధి ఏంటంటే కార్డియోమయోపతి. ఏ క్షణాన్నైనా అతని గుండె ఆగిపోవచ్చు. వి మస్ట్ డూ అ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇమ్మీడియట్లీ. మీ అబ్బాయి గుండెను తీసి ఇంకో గుండెను అమర్చాలి. నాకు నా కొడుకు కావాలి. అన్ని హాస్పిటల్స్కి ఇన్ఫార్మ్ చేశాం. బాధపడకండి నౌషా, ఒక విషయంలో మీరు సంతోషించాలి. మీ అబ్బాయికి హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఉంది, అందుకని ఒక చిన్న పిల్లాడి గుండె అమర్చాల్సిన అవసరం లేదు. చనిపోయి 4 గంటల్లోపు ఏ ఆరోగ్యమైన గుండె అయినా విత్ B-పాజిటివ్ బ్లడ్ గ్రూప్ దొరికితే చాలు, అది సూట్ అవుతుంది. 23 years old, accident case, ఈవిడే డోనర్. అలా జరుగుండకపోతే మా అబ్బాయి పుట్టినరోజుతో పాటు చనిపోయిన రోజును కూడా తలుచుకుంటూ బాధపడుతుండేవాడిని. April 25th మా అబ్బాయి ఇమాన్ మళ్ళీ పుట్టి నాకు దక్కిన రోజు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా కొడుకు నాకు దక్కినందుకు సంతోషించాలో, మీరు అమ్మాయిని పోగొట్టుకున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. మీరు పోగొట్టుకున్నది మాకు జీవితమైంది. మీకు థ్యాంక్స్ చెప్దామన్నా నాకు మాటలు రావట్లేదు. నేను ఇమ్మాను చూడాలి. పర్పుల్ టీషర్ట్ అదిగో ఇమాన్. Iman, come. Enjoy the ride? Yeah, super. Hi. Hi. Iman Karodan ke inti veltunanu. Meer jaluga yenikeku tirugutunnattunnaru. Ledhu Iman ki bore korte saradaga elephant ride ku vachcha. Oh, hi Iman. Iman, hi cheppu. Hi. Hey Iman, dude. Enno class? Iman, Chippu. Fifth. Oh, fifth. It should. Idi doctor MBBS. Naadi. Jagrataga chusukovali. Okay? Deal? Iman, enti? పర్వాలేదండి సంధ్య కూడా మొదట్లో అయితే అలవాటు అయిపోయింది ఓకే సీ యూ బెస్ట్ విషెస్ నేను తప్పకుండా మళ్ళీ ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తే మాట్లాడమనండి బాయ్ నౌషద్ ఏం జరుగుతుంది ఇక్కడ మీరు నాతో అన్ని విషయాలు చెప్పారనుకున్నాను కానీ ఏదో దాచిపెట్టారు ఆ బ్లాక్ స్కార్పియోలో ఉన్నదెవరో నాకు తెలియదు అది మిమ్మల్ని ఎందుకు గుద్దడానికి వచ్చింది దయచేసి యాక్సిడెంట్ అని చెప్పకండి అది యాక్సిడెంట్ అయితే మళ్ళీ ఇమాన్ మీదకి ఎందుకు వచ్చింది నౌషద్ చెప్పండి ఏం జరిగింది ఇమాన్ కాసేపు బయటకు వచ్చా అది నా కారే నా లైఫ్లో జరిగిన ఒక దారుణమైన యాక్సిడెంట్ అని కిందరోలో చూడు అది కాదు సెకండ్ నా కొడుకు పోయాడు తన కొడుకు చనిపోవడానికి నేనే కారణమని నా బాధ మీకు అర్థం కావాలి అదే కారుకొని ఇమాన్ని చంపాలని చూస్తున్నాడు బెదిరిస్తున్నారా నీ కొడుకు నీ నుంచి దూరం చేస్తాను వాడు టార్చర్ తట్టుకోలేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాడిని జైల్లో పెట్టించాను కానీ వాళ్ళు ఏ మార్పు లేదు వాడికి భయపడి ఊళ్ళు మారుతూ తప్పించుకు తిరుగుతున్నా ఇమాన్ని నేను తీసుకెళ్తాను ఆలోచించకండి ఇమాన్ మీకెంత ముఖ్యమో ఇప్పుడు నాకు అంతే ముఖ్యం ఎందుకంటే నా జీవితం వాడి దగ్గర ఉంది ఒకసారి సంధ్యను పోగొట్టుకున్నాను ఇమాన్ ద్వారా మళ్ళీ నా సంధ్య నాకు దక్కింది ఈసారి తన్ని పోగొట్టుకోలేను ఇక మీదట ఇమాన్ బాధ్యత నాది మాట్లాడవా ఏంటి మాట్లాడను బ్యాగ్ లో ఏముంది ఏం లేదు అయితే తీసేసి ఫ్రీగా సారీ హే అర్జుడు ఏనుగు లుక్ ఈ వయసులో నీకేంట్రా ఎన్ని ప్రాబ్లమ్స్ నీ వయసులో నేను జాలీగా ఉన్నా సారీ, నీకు ఇలా అవ్వాలని నేను అనుకోలేదు, నన్ను క్షమించు. ఇమాన్ ఎక్కడ? నా కొడుకేమన్నా అయిందో నిన్ను ఊరికే వదిలిపెట్టను. నేను చేస్తుంది అదే కదా. రే పిచ్చోడా, అదొక యాక్సిడెంట్, నేను కావాలని చెప్పలేదురా నీ కొడుకుని. చచ్చింది నా కొడుకు, అది యాక్సిడెంట్ అని నువ్వు అంటున్నావు. నా లైఫ్ చాలా సంతోషంగా ఉండేది, నువ్వు ఆ సంతోషాన్ని పాడు చేసి ప్రతి నిమిషం బాధపడేలా చేసావు. నా కళ్ళలోకి చూడు, నా బాధ అర్థమైందా? అర్థం కాదు, అది పైకి కనిపించదు, అనుభవించాలి. అది నువ్వు అనుభవించేలా చేస్తా, అప్పుడు నీకు అర్థమవుతుంది. చిన్న పిల్లాడురా నా పిల్లాడు, ఎందుకు ఇలా పగతో చచ్చిపోతున్నావు? పగ కాదు, యాక్చువల్లీ నేను ఈక్వల్ చేస్తున్నాను, బ్యాలెన్స్ చేస్తున్నాను. బ్యాలెన్సింగ్, ఈక్వలింగ్. లోకేష్ బాబు, నేనే నీ కొడుకుని చెప్పాను అనుకుంటున్నావు కదా, నన్ను ఏమైనా చేసుకో, నా కొడుకున్నది లేరా ప్లీజ్. నేను నావేనా చేస్తే నా బాధ నీకు ఎప్పటికీ అర్థం కాదు, ఆ బాధ నువ్వు అనుభవించాలి అంతే. నీ కొడుకు ఎక్కడుంటాడో నాకు తెలుసు. లోపలికి వెళ్తాం. నేను రాను. ఏ, నాకు ఈ ప్లేస్ నచ్చలేదు. నచ్చలేదా? సర్లేరా. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను రాను. నా పేరు కార్తిక్, లోపల రా. నేను రాను. సరే, ఇక్కడే ఉండు. రే ఇక్కడే ఉండిపోతావా ఏంటి? అవును. సరే సార్, అడవేణికి వస్తే మాత్రం లోపలికి వచ్చే. ఇదే నీ రూమ్. బాత్రూమ్ అక్కడుంది. ఉయ్యాల కూడా ఉంది వెనకాల. అటు కాదు, ఈ సైడ్. ఆకలేస్తుందా? నాకు వేయట్లేదు. సరే, నాకు బాగా ఆకలేస్తుంది, నేను వెళ్ళి తింటాను. నీకు ఆకలేస్తే నువ్వు వచ్చి తిను. ఆకలేస్తుందిగా, వచ్చి కూర్చో. వేట్లా. రే రాజా ఏంట్రా ఇది ఎప్పుడు చూడు మట్టి తాటలు చేతులు చూ ఈశ్వర్ బండి ఏంటి డ్యామేజ్ అయింది వచ్చిన యాక్సిడెంట్ యాక్సిడెంటా ఎలా ఎప్పుడు జీప్ పడా నీకేం కాలేదుగా మెల్లికెళ్ళు బాస్ హిల్ స్టేషన్ నన్ను రెడీ చేసిమంటావా వద్దు ఒక్క రోజులో ఇచ్చేస్తాను బాస్ వద్దు Ilaiyaraaja music, Venu. Dude, Raman, Venu. Dude, Ilaiyaraaja music, బాగుంటుంది Venu. Raman music, Venu. రే నేను Raman music బాగోదని చెప్పట్లేదు కానీ Ilaiyaraaja music సూపర్ గా ఉంటుంది. He's a genius, Venu. నేను ఇళయరాజా మ్యూజిక్ బాగోదని చెప్పలా బట్ ఏఆర్ రెహమాన్ హి ఇస్ ద బెస్ట్ హి ఇస్ ద సూపర్ స్టార్ విను ఇళయరాజా ఇస్ సూపర్ 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 స్టార్ ముందు ఇళయరాజా విను ఓకే ఏ మార్చుకో ఊరికే చిన్న పిల్లల గొడవ చేస్తావేంటి వాళ్ళిద్దరూ సూపర్ ఓకే ముందు ఇళయరాజా విను ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ విందాం నువ్వు మార్చలేదు నేను కారు నుంచి దూకేస్తాను దూకేస్తాను ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి దిగి నడవాలా నడు ఎంత దూరం నడుస్తావు నేను చూస్తాను పో వెనకాల నీ బ్యాగ్ ఉంది అది తీసుకో డోరేరా బాయ్ నువ్వే లేకపోతే వీడింత త్వరగా దొరుకుండేవాడు కాదు నువ్వెవరు నీకు వాడికి ఏంటి సంబంధం ఇవేవి నాకు అవసరం లేదు వాడు నాకు వదిలేసి వెళ్ళు కుదరదు నీకు వీడికి ఏ సంబంధం లేదు వెళ్ళు నువ్వు ఇప్పుడే ఇక్కడే వాడిని వదిలేసి వెళ్ళు నా ప్రాబ్లం ఏంటో నీకు తెలియదు తెలుసు పగ తెచ్చుకోవాలనే కసి చంపాలన్న పిచ్చి అది పిచ్చి కాదు బాధ అన్నీ పోగొట్టుకున్న బాధ అది నీకు అర్థం కాదు అనుభవిస్తే కానీ అర్థం కాదు నాలాగా ప్రేమించిన వాడు దూరం అయితే ఎలా ఉంటుందో నాకు తెలుసు ఆ బాధ ఇంకెవరికీ రాకూడదు వెళ్ళు ఇది వాడు ఆలోచించుండాలి లేదే ఏ పిచ్చి వాళ్ళ మాట్లాడుకో పగ తెచ్చుకోవాలని ఆలోచన నేను చంపేస్తుంది నీ చావుకు నువ్వే కారణం అవ్వకు వెళ్ళు నేను ఎప్పుడో చచ్చిపోయాను నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా ఒక ప్రాణం తీయడం గురించి మాట్లాడుతున్నావు వద్దు వదిలే లేదు పోయిన ప్రాణం గురించి మాట్లాడుతున్నా చూడు ఒక ప్రాణం తీయాలనుకోవడం సులభం నిజానికి అది వేరేలా ఉంటుంది నిజం వేరు ఆలోచన వేరు అర్థం చేసుకో నేను నిజమనే బాధలో బ్రతుకుతున్నాను నా బాధ నీకు ఇంకా అర్థం కాలేదు వీడిని చూసినప్పుడల్లా వీడి నాన్న మొహంలో సంతోషము నవ్వు గుర్తొస్తున్నాయి అవి వాడుకుండకూడదు వినోద్లే వద్దు ఈశ్వర్ వదిలే ఈశ్వర్ వద్దు Iman, you okay? నాకు లైట్ అంటేనే నిద్ర పడుతుంది. రేయ్ సేఫ్టీకే చెప్తున్నాను, పొద్దున ఏమైందో చూసావుగా, సైలెంట్ గా పడుకో. నేను మా నాన్న దగ్గర ఉన్నంత వరకు నో ప్రాబ్లం, నీతో వచ్చాకే ఫుల్ ప్రాబ్లమ్స్. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, తీసుకెళ్తాను, పడుకో. నిన్ను డాక్టర్ మాత్రం బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నావుగా, దీన్ని ఎవరైనా తీసుకెళ్తారనే లైట్ ఆఫ్ చేశాను, పడుకో. ఐ హేట్ యు. సరే విషయం పూసిన కత్తెతో పొడిచారంట, మనం అనుకున్నది అయినట్టే. అడు చచ్చిపోవడం గ్యారంటీ. అవును, అక్కడ పిల్లడు ఉన్నాడని చెప్పారు, నువ్వు నాకు విషయం చెప్పలేదే. నేను నిన్ను హెల్ప్ చేయమని అడగలేదే. అడగకపోయినా నీకు హెల్ప్ చేద్దామనే కదా, కానీ ఇది విన్నాకేదో తప్పు చేస్తున్నావు అనిపిస్తోంది. మన ఇంట్లో నువ్వు పిల్లాడు ఉన్నాడు కదా, ఎంతైనా ఒక చిన్న పిల్లని వాళ్ళ నాన్నకు దూరం చేసామనిపిస్తోంది. అందుకే నీకు నా బాధ అర్థం కాలేదు. నేను చెప్పేది అది కాదు. నీ పిల్లాడు నీకు దూరం అయితే అప్పుడు తెలుస్తుంది. ఏంటి నా బ్యాగ్ ఎక్కడ కార్ లో ఉంది ఏ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వెళ్ళి రెడీ అవ్వు ఏమైంది కింద పడ్డావా అందుకే చెప్పాను లైట్ ఆఫ్ చేయొద్దని అండ్ డోంట్ టచ్ మై బ్యాగ్ ఓకే నేను నైట్ ఆడతా పంపించుండాల్సిందిరా వాట్ ఏం లేదు సార్ బయలుదేరండి ఏంట్రా అప్పుడే వచ్చేసావు స్నానం చేయలేదా నువ్వేగా తొందరగా వచ్చేయమన్నావు నువ్వు మామూలుడు కాదురా పాపరా మీ బాబు రాజా చూడు రాజా ఈశ్వర్ రాజా రాజా Raja! తీసుకో తీసుకో. ఏంట్రా ఇది? రాంబో సినిమా చూసావా? యాక్షన్ సినిమాలు ఎప్పుడు చూడవా నువ్వు? నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరో తరుగుతున్నారుగా, ఫైట్ చేయి, పారిపోకు. ఇంత బాడీ ఉందిగా, ఫైట్. యా ఇలా చూడు, ఇక నుంచి నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? వెళ్ళి నీ బ్యాగ్ తీసుకురా. నువ్వు ఇలా నిద్రపోకు. ఇదంతా నీకోసం చేస్తున్నానని ఫీల్ అవ్వకు, అంతా సంధ్య కోసమే. రా రే త్వరగా. ఇమాన్ 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 హే ఇమాన్, చూడు చూడు ఇమాన్, రే ఇమాన్. ఎక్స్క్యూజ్ మీ, పిల్లాడిని తీసుకొచ్చింది మీరేనా? అవును డాక్టర్. మీరెవరు? ఫాదరా? కాదు, గార్డియన్. బైపాస్ సర్జరీ ఏమైనా చేశారా? లేదు డాక్టర్, వాడికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషనా? మరి అతను తీసుకుని ఇలా తిరుగుతున్నారంటే ఏ, దానివల్ల ఏమైనా ప్రాబ్లమా? దానివల్ల ఏ ప్రాబ్లం లేదు, పిల్లాడు కొద్దిగా వీక్గా ఉన్నాడు కాబట్టి కళ్ళు తిరిగి పడిపోయాడు. సలైన్ ఎక్కించాం, ఇంకాసేపట్లో స్పృహలోకి వస్తాడు. ఏంటి రాంబో, ఇప్పుడు ఎలా ఉంది చూడు. కార్తిక్, నా బ్యాగ్ ఎక్కడ? అబ్బా, థాంక్ గాడ్. డాక్టర్ ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? నువ్వు బక్కోడివి, నీ బాడీలో శక్తి లేదు, అందుకే టప్పిమని కింద పడిపోయావట. అందుకని ఇక్కడి నుంచి కడుపు నిండా బాగా తిని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, టేక్ రెస్ట్. కార్తిక్, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. తీసుకెళ్తాను. ఎప్పుడు? రేపు. నిజంగా? తీసుకెళ్తాను రా. ప్రామిస్? ప్రామిస్. అయితే రాసి సైన్ పెట్టు. ఏంటి? నాన్న దగ్గరికి తీసుకెళ్తానని రాసి సైన్ పెట్టు. నీకేం కాదు, రేపు నువ్వు మీ నాన్న దగ్గర ఉంటావు, నేను తీసుకెళ్తాను. అయితే రాసి సైన్ పెట్టు. ఎక్కడ? ఇక్కడ. మా నాన్న ఒక్కసారి కూడా ప్రామిస్ని కీపప్ చేయలేదు. ఇప్పుడు నువ్వు ఒక ప్రామిస్ చేసావు, చూద్దాం. కాదు, ఇంకొంచెం దూరమేరా.